జానపద జాతరకి తిరిగి స్వాగతం. ప్రేక్షకులకి మహా న్యూస్ ప్రేక్షకులకి కొత్త జోష్ని నింపడానికి దుమ్ము లేపుతున్నారు కదా. సో నెక్స్ట్ థింగ్ అన్ని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ మురళి. సో మురళి వచ్చేయండి. సో మురళి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ముందుగా మహా న్యూస్ ఛానల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ, నా పేరు నాగేళ్ళ మురళి. నేను మహబూబాబాద్ జిల్లా కేసాంధ్ర మండలం వద్దిరాజు సోదరుల జన్మనొందిన ఇనుగుర్తి గ్రామం నుంచి వచ్చినాక. ఎప్పటి నుంచి పాడుతున్నారు పాటలు? నేను నా చిన్నప్పటి నుంచి పాడుతున్నా. అంటే ఏ పాటలు మీకు ఇష్టం బాగా? జానపద పాటలు. ఓకే, ఈరోజు మా కోసం ఏ పాట పాడబోతున్నారు? అందమైన దాని అనే పాట పాడుతున్నా. సో మళ్ళీ అమ్మాయి గురించే మీకే వినేద్దాం. ఇది కూడా నాకే అంట. సో విందాం ఒకసారి. ఓకేనా? అందమైన దానా బంగారు వన్నే దానా, నీ అందమంతా చూసి నిన్ను మురిసిపోతి జానా. అందమైన దానా బంగారు వన్నే దానా, నీ అందమంతా చూసి నీ మురిసిపోతి జానా. నీ అందమంతా చూసి నీ మురిసిపోతి జానా. అందమైన దానా బంగారు వన్నే దానా, నీ అందమంతా చూసి నీ మురిసిపోతి జానా. నీ అందమంతా చూసి నీ మురిసిపోతి జానా. అందమైన దానా పాట. సో మురళి నాకు ఒక విషయం చెప్పండి, మల్లెపూల దండ తేవాలంటే మామిడి తోట అమ్మాలా? అవును కదా. అంతేనా?
మామిడి తోట అమ్మి ఒక మల్లెపూల దండ తేవాలా? అవును కదా, భార్య కోసం ఏమైనా చేయాలి కదా. ఓకే, సో అవేమీ వద్దు కానీ నాకు మంచి గాజులు తీసుకొని ఇవ్వండి, సరేనా? సో గాజులు తీసుకొని వచ్చిస్తాడంట, ఎంత బాగుంది కదా పాట. సో ఇలాంటి పాటలు వీళ్ళు ఎంత బ్యూటిఫుల్గా పాడుతున్నారు అనేది మనం అందరం చూస్తూనే ఉన్నాం కదా. సో నెక్స్ట్ పాటని, నెక్స్ట్ సింగర్ని పిలిచేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ మురళి, ఇంకా మంచి మంచి పాటలు మీరు పాట పాడాలి కాబట్టి కొంతసేపు రెస్ట్ ఇస్తున్నాం మీకు, వెళ్ళి కూర్చోండి. వచ్చిన సింగర్స్ అందరూ ఒక్కొక్కరు సోలో సాంగ్తోనూ ఇటు డ్యూయట్స్తోనూ దుమ్ము రేపుతున్నారు కదా, ఇప్పటివరకు అయితే బాగా ఎంజాయ్ చేశారు కదా. ఈ ఎంజాయ్మెంట్ని ఇలానే కంటిన్యూ చేద్దాం, మళ్ళీ సాయి కిరణ్ని పిలిచేద్దాం. సో తను సోలో సాంగ్తో మళ్ళీ పర్ఫామ్ చేయబోతున్నాడు, సాయి కిరణ్ని పిలిచేద్దాం. సాయి కిరణ్, ఇందాక డ్యూయట్ సాంగ్తో దుమ్ము రేపారు, అసలు ఇప్పుడు ఎలాంటి సాంగ్ పాడబోతున్నారు? అది తెలుసుకునే ముందు గెటప్ గురించి మాట్లాడదాం. మీ గెటప్ అంటే చాలా బాగుంది. పల్లెల్లో జానపదాలు పాడే కళాకారుల, పల్లెల్లో ఉండే ముసలి వాళ్ళ వాళ్ళ బ్రతుకులు వాళ్ళ వేషధారణే మా జానపద రూపానికి జీవం పోసింది. ఓకే, ఇప్పుడు ఏ పాట పాడబోతున్నారు? కన్న తల్లిని అలాగే పెంచిన పల్లె తల్లిని, రెండు పాటలు మీకు వినిపిస్తాను. జానపదాలు అంటేనే ఫస్ట్ మనము తల్లిని గుర్తు చేసుకుంటూ ఉంటాం, దాని తర్వాత పెరిగిన పల్లె. సో ఆ పల్లె గురించి పాడతాను అంటున్నారు. సో స్టార్ట్ చేసేద్దామా? పల్లె నీకు వందనాలమ్మో, ననుగన్న పల్లె తల్లి నీకు వందనాలమ్మో. పల్లె నీకు వందనాలమ్మో, ననుగన్న పల్లె తల్లి నీకు వందనాలమ్మో. పల్లె నీకు వందనాలమ్మో, ననుగన్న తల్లి పల్లె నీకు వందనాలమ్మో. ననుగన్న పల్లె తల్లి నీకు వందనాలమ్మో, ననుగన్న పల్లె పల్లె నీకు వందనాలమ్మో. నాకు పాట నేర్పి, ఆట నేర్పి, బతుకు పాటను చూపినందుకు, పాటను చూపినందుకు, బతుకు పాటను చూపినందుకు. పల్లె నీకు వందనాలమ్మో, ననుగన్న పల్లె తల్లి నీకు వందనాలమ్మో. పల్లె పల్లె కళ్ళి నీకు వందనాలమ్మో, ననుగన్న పల్లె పల్లి నీకు వందనాలమ్మో. పల్లెల్లో పుట్టి ఆ పల్లె తల్లిని తలుచుకున్నాం, అలాగే కన్న తల్లిని కూడా తలుచుకుందామని అమ్మలోని విలువ చెప్పే పాట. అమ్మలోని విలువ తెలుసుకో, ఓ అమ్మ కొడుక, బయట పడ్డ రోజు తలుచుకో. అమ్మలోని విలువ తెలుసుకో, ఓ అమ్మ కొడుక, బయట పడ్డ రోజు తలుచుకో. అమ్మలోని విలువ తెలుసుకో, ఓ అమ్మ కొడుక, బయట పడ్డ రోజు తలుసుకో. అమ్మలోని విలువ తెలుసుకో, ఓ అమ్మ కొడుక, బయట పడ్డ రోజు తలుసుకో. అమ్మలోని విలువ తెలుసుకో, ఓ అమ్మ కొడుక, బయట పడ్డ రోజు తలుసుకో. ఓ అమ్మ కొడుక, బయట పడ్డ రోజు తలుసుకో. తొమ్మిది నెలలు మోసినాది, ఊపిరి నీకు దినాది. తొమ్మిది నెలలు మోసినాది, ఊపిరి నీకు దినాది. దినాది ఊపిరి నీకు దినాది. తొమ్మిది నెలలు మోసినాది, ఊపిరి నీకు దినాది. తొమ్మిది నెలలు మోసినాది, ఊపిరి నీకు దినాది. ఊడిగం నీకు చేసినాది, ఉపవాసం ఉన్నాది. బుద్ధగా నువ్వు ఊడి పడలేదు, బుద్ధుత్తి కొడుక, పురిటి బాధలు నువ్వు వడలేదు. అమ్మలోని విలువ తెలుసుకో, ఓ అమ్మ కొడుక, బయట పడ్డ రోజు తలుసుకో. అమ్మ కొడుక, బయట పడ్డ రోజు తలుసుకో. అమ్మలోని విలువ తెలుసుకో, ఓ అమ్మ కొడుక, బయట పడ్డ రోజు తలుసుకో. అమ్మలోని విలువ తెలుసుకో, ఓ అమ్మ కొడుక, బయట పడ్డ రోజు తల.
తలుసుకో, ఓ అమ్మ కొడుక బయట పడ్డ రోజు తలుసుకో, ఓ అమ్మ కొడుక బయట పడ్డ రోజు తలుసుకో. ఒక రకంగా ఏడిపించేశారు తెలుసా, తల్లి ప్రేమ అలాంటిది. నిజంగా తల్లికి దేవుడి కన్నా ముందు తల్లికి దండం పెట్టాలంటారు. దేవుడు ఎక్కడా ఉండలేక తల్లిని సృష్టించాడు. ఇది ఎప్పటి నుంచో చెప్తున్న విషయమే, కానీ ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసుకోవాలి. తల్లి కూలి చేసైనా పిల్లల్ని పెంచేస్తుంది, అంత ప్రేమ ఉంటుంది తల్లికి. తను బాగలేకపోయినా పిల్లలు బాగుండాలి. ఈ ప్రపంచంలో స్వచ్ఛమైన ప్రేమ ఏదైనా ఉంది అంటే అది తల్లిదే కదా. తల్లి ఒక్కటే మనం బాగుండాలి, మనం ఎదగాలి అని కోరుకుంటుంది. ఇంకెవరైనా ఎదుగుతుంటే వాళ్ళు ఎదుగుతున్నారే అన్న బాధ కనిపిస్తుంది, కానీ తల్లికి ఏ రోజు కనిపించదు. అంతే కదా, కనిపించదు. ఈ పాటతో మళ్ళీ అందరూ ఈ న్యూ ఇయర్ రోజున తల్లిని గుర్తు చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. చాలా బాగా పాడారు, ఇలాంటి పాటలు ఇంకా పాడాలి మీరు. నెక్స్ట్ సింగర్ని పిలిచేద్దాం, అంతవరకు మీరు రెస్ట్ తీసుకోండి. కన్న తల్లిని పుట్టిన ఊరిని మర్చిపోకూడదు, ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి అని మన సాయి కిరణ్ మనకి ఇప్పుడు గుర్తు చేశారు కదా. సో అలాంటి స్వచ్ఛమైన పల్లె నుంచి సేకరించిన పాటని పాడడానికి మన ముందుకి సింగర్ సిరి వచ్చేస్తున్నారు. వెల్కమ్ సిరి. సో ఇందాక సిరి మనకి డ్యూయట్ పాట పాడి వినిపించారు కదా, ఇప్పుడు స్వచ్ఛమైన జానపదాన్ని మనకు వినిపించబోతున్నారు. సో పాడేయండి. ఓకే అక్క, థ్యాంక్ యూ. ఎండాలున్నది కోలా ఎండి కోలా ఓ నారామయ్య, ఎండి కోలా ఓ నారామయ్య, ఎండాలున్నది కోలా ఎండి కోలా ఓ నారామయ్య, ఎండి కోలా ఓ నారామయ్య, ఎండాలున్నది కోలా ఎండి కోలా ఓ నారామయ్య, ఎండి కోలా ఓ నారామయ్య, ఎండాలున్నది కోలా ఎండిది కోలా. అరే బాయిలున్నది కోలా బంగారు కోలా ఓ నారామయ్య, బంగారు కోలా ఓ నారామయ్య, బాయిలున్నది కోలా బ
రాత్రి ఈ పాట చాలా బాగుంది. అయితే దీని అర్థం ఏంటి? దాని అర్థం అంటే పెళ్లిళ్ళ అలా ఇట్లా ఓన్లీ కాయిన్స్ అవి వేస్తారు కదా, దానికోసం పెళ్లిలా చెప్పుకునే పాట అన్నమాట. చాలా బాగా పాడావు. సో మనం చూసాం కదా, ప్రకృతికి లేకపోతే జీవితంలో జరిగే ప్రతి ముఖ్యమైన సందర్భానికి ఒక అందమైన పాటలు జానపదాల్లోనే మనకు కనిపిస్తాయి. ఇలాంటి పాటల్ని మనం ఇంకా చాలా విందాం. సో నెక్స్ట్ సింగర్ని మనం పిలిచేద్దాం. వెళ్ళి కూర్చోండి సిరి. జీవితంలో జరిగే ప్రతి సందర్భాన్ని ఆనందంగా జరుపుకోవడానికో లేకపోతే కుల వృత్తుల వారికి సంబంధించినో ఈ జానపద పాటలు మనం రోజు వింటూనే ఉంటాం. పల్లెల్లో ఇప్పటికీ అంతే అందంగా మనకు వినిపిస్తూ ఉంటాయి. అలాంటి పాటల్ని మంచి జోష్ నింపి మనకి పాడి వినిపిస్తున్నారు ఈ సింగర్స్. సో నెక్స్ట్ పాటని మనం వినేద్దాము. సో నెక్స్ట్ పాటను పాడడానికి మనతో పాటు సింగర్ సునీత వస్తున్నారు. సో సునీత కమ్. సో ఇందాక చెప్పారు, సునీతతో మాట్లాడినప్పుడు ఆ పాట గురించి నాకు వివరించారు. ఒక అందమైన అమ్మాయి చేపలు పట్టడానికి వెళ్ళిందట, పట్టిన తర్వాత ఏం చేసింది? ఆ పాటే పాడుతున్నారు కదా, అదే పాట వినేద్దామా? పట్టబగలు వనగురిసే ఎన్నియాలో, పలుగురాళ్ళ చెరువు నిండే ఎన్నియాలో, 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 పట్టబగలు వనగురిసే, పట్టబగలు వనగురిసే, పలుగురాళ్ళ చెరువు నిండే, పలుగురాళ్ళ చెరువు నిండే, పట్టబగలు వనగురిసే ఎన్నియాలో, పలుగురాళ్ళ చెరువు నిండే ఎన్నియాలో, పట్టబగలు వనగురిసే ఎన్నియాలో, పలుగురాళ్ళ చెరువు నిండే ఎన్నియాలో, పలుగురాళ్ళ చెరువు నిండే ఎన్నియాలో, బుడ్డ పరకాలే దూరెక్కే ఎన్నియాలో, పలుగురాళ్ళ చెరువు నిండే ఎన్నియాలో, బుడ్డ పరకాలే దూరెక్కే ఎన్నియాలో, పట్టబగలు వనగురిసే ఎన్నియాలో, పలుగురాళ్ళ చెరువు నిండే ఎన్నియాలో, పట్టబగలు వనగురిసే ఎన్నియాలో, పలుగురాళ్ళ చెరువు నిండే ఎన్నియాలో, బుడ్డ పరకాలే దూరెక్కే ఎన్నియాలో, తెలుగు పిల్ల యాటకెళ్ళే ఎన్నియాలో, బుడ్డ పరకాలే దూరెక్కే ఎన్నియాలో, తెలుగు పిల్ల యాటకెళ్ళే ఎన్నియాలో, బుడ్డ పరకాలే దూరెక్కే, బుడ్డ పరకాలే దూరెక్కే, తెలుగు పిల్ల యాటకెళ్ళే, తెలుగు పిల్ల యాటకెళ్ళే, పట్టబగలు వనగురిసే ఎన్నియాలో, పలుగురాళ్ళ చెరువు నిండే ఎన్నియాలో, బుడ్డ పరకాలే దూరెక్కే ఎన్నియాలో, తెలుగు పిల్ల యాటకెళ్ళే ఎన్నియాలో, చెరువు నిండే ఎన్నియాలో, పట్టబగలు వనగురిసే ఎన్నియాలో, పలుగురాళ్ళ చెరువు నిండే ఎన్నియాలో, పట్టబగలు వనగురిసే, పలుగురాళ్ళ చెరువు నిండే, పట్టబగలు వనగురిసే, పలుగురాళ్ళ చెరువు నిండే, తెలుగు పిల్ల యాటకెళ్ళే ఎన్నియాలో, పచ్చటి పందిరేసే ఎన్నియాలో, తెలుగు పిల్ల యాటకెళ్ళే ఎన్నియాలో, పచ్చటి పందిరేసే ఎన్నియాలో, పచ్చటి పందిరేసే ఎన్నియాలో, కంకునమ్ము ఎన్నియాలో, పచ్చటి పందిరేసే ఎన్నియాలో, జిల్లా కంకునమ్ము ఎన్నియాలో, పచ్చటి పందిరేసి ఎన్నియాలో, జిల్లా కంకునమ్ము ఎన్నియాలో, పచ్చటి పందిరేసి ఎన్నియాలో, జిల్లా కంకునమ్ము ఎన్నియాలో, జిల్లా కంకునమ్ము ఎన్నియాలో, పర్కాబా సింగము ఎన్నియాలో, జిల్లా కంకునమ్ము ఎన్నియాలో, సింగము ఎన్నియాలో, పట్టబగలు వనగురిసే ఎన్నియాలో, పలుగురాళ్ళ చెరువు నిండే ఎన్నియాలో, పట్టబగలు వనగురిసే ఎన్నియాలో, పలుగురాళ్ళ చెరువు నిండే ఎన్నియాలో, పట్టబగలు వనగురిసే, పలుగురాళ్ళ చెరువు నిండే, పట్టబగలు వనగురిసే, పలుగురాళ్ళ చెరువు నిండే, పట్టబగలు వనగురిసే ఎన్నియాలో, పలుగురాళ్ళ చెరువు నిండే ఎన్నియాలో, పట్టబగలు వనగురిసే ఎన్నియాలో, పలుగురాళ్ళ చెరువు నిండే,
స్వచ్ఛంగా ఉంది తెలుసా పాట. థ్యాంక్ యూ అక్క. చేపలతో ఇన్ని ఆభరణాలు చేసుకోవచ్చా? నిజంగానే చాలా ఆభరణాలు చేసుకోవచ్చు. వాళ్ళు వర్ణించుకుంటున్న ఆభరణాలు అవి చేపలతో. సో మనము మామూలుగా చూస్తూ ఉంటాం పల్లెల్లో వాళ్ళ వాళ్ళ కుల వృత్తులు కానీ లేకపోతే వ్యవసాయం చేసుకుంటూ ఇలాంటి పాటలు పాడుకుంటూ ఉంటే అసలు కష్టమే తెలియకుండా అంత పనిని అంత ఆనందంగా చేసుకుంటూ ఉంటారు. అంత గొప్పదనం జానపదంలో ఉంది. సో సునీత మీరు వెళ్ళి కూర్చోండి. సో నెక్స్ట్ సింగర్ని కూడా మనం పిలిచేద్దాం. అందమైన ఆహ్లాదకరమైన జానపదాలతో జోష్గా సాగిపోతుంది కదా మన కార్యక్రమం. మన కోసం సింగర్స్ ఇంకా చాలా పాటలతో వెయిట్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ సింగర్ని పిలిచేద్దాం, సాయి కిరణ్. సాయి కిరణ్, అందమైన పల్లె పాటలు మీకు చాలా తెలుసున్నాయి కదా, చాలా బాగా పాడుతున్నారు. ఇందాక డ్యూయట్ కూడా పాడారు. పల్లె అంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేది, ఇంకా సంక్రాంతి కూడా వస్తుంది, సంక్రాంతి అంటే మనకు గుర్తొచ్చేది బావమరదల అల్లరికి సంబంధించిన ఒక అందమైన జానపదం. నా కోసం పాడండి. ఊరికి ఉత్తరాన ఊడల మర్రి చందనాల సులోచనాల రాధ ప్రమిలో చందనాల సులోచనాల ముక్కిరిసి 36 గుడ్లు పెట్టిందో చందనాలో సులోచనాలు రాధపమిలో చందనాలో సులోచనాల ఊరికి ఉత్తరాన ఊడల మర్రి చందనాలో సులోచనాల రాధపమిలో చందనాలో సులోచనాల వచ్చేసినట్లుంది. థాంక్యూ అండి, చాలా బాగుంది పాట, చాలా చక్కనైన పాట. సో ఈ జానపద కళాకారుల పాటలన్నీ వింటూ ఉంటే మీతో పాటు నాకు కూడా టైం తెలియలేదు, కానీ చిన్న బ్రేక్ అయితే తీసుకోవాలి కదా. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇంకా చాలా మంది జానపద కళాకారులు ఉన్నాయి, వాళ్ళతో పాడిద్దాం. ఏటిలో ఎర్ర పిల్ల ఎన్నెల, ఏటిలో ఎర్ర పిల్ల ఎన్నెల, బసాలాడినాదో ఎన్నెల, బతులాడినాదో ఎన్నెల, ఏటిలో ఎర్ర పిల్ల ఎన్నెల, ఏటిలో ఎర్ర పిల్ల ఎన్నెల, బసాలాడినాదో ఎన్నెల, బతులాడినాదో ఎన్నెల, బంతులాడి బంతులాడి ఎన్నెల, బంతులాడి బంతులాడి ఎన్నెల, కిల కిల వలికినదో ఎన్నెల, కిల కిల వలికినదో ఎన్నెల. కిలకిల పలుకులకు ఎన్నెల, కిలకిల పలుకులకు ఎన్నెల, రాజు కన్నులేసే ఎన్నెల, బంటు కన్నులేసే ఎన్నెల, కిలకిల పలుకులకు ఎన్నెల, కిలకిల పలుకులకు ఎన్నెల, రాజు కన్నులేసే ఎన్నెల, బంటు కన్నులేసే ఎన్నెల, ఏమమ్మ సత్తబామ ఎన్నెల, ఏమమ్మ సత్తబామ ఎన్నెల, రాజు విలిసినాడో ఎన్నెల, బంటు విలిసినాడో ఎన్నెల. అనువై కడుపులో
నువ్వు అడుగు మోపగా ఆశీర్వదిస్తారమ్మా. జీవకణమై తనలో జీవిస్తూ ఉండగా మనసుకము కోరే జన్మ కడుపు నెల పొడుపు అయి పూసిన ఓ బిడ్డ ఆత్మకనులతో చూసి ఆనందపడుతుంది. కడుపులో కదులుతున్నప్పుడు పులకరిస్తుంది అమ్మ ఆ గుండె చప్పుడు. గర్భ సంచిని పడక ఊగేవు ఎలా చేసి, గర్భ సంచిని పడక ఊగేవు ఎలా చేసి, కత్తా మీది కారాగంట తుమ్మేదాలో తుమ్మేదాలో, కలువా పిలిచే కాపు కొడుకే తుమ్మేదాలో, కత్తా మీది కారాగంట తుమ్మేదాలో తుమ్మేదాలో, కలువా పిలిచే కాపు కొడుకే తుమ్మేదా. ఎందారెందా రస్తున్నారో తుమ్మేదాలో తుమ్మేదాలో, చూకోండి చెలియాలారా తుమ్మేదాలో, కట్టా మీద కరగంట తుమ్మేదాలో. అడడ గుర్రా మెక్కే గౌసుడు తుమ్మేదాలో తుమ్మేదాలో, చెప్పా చెప్పా వచ్చినాడే తుమ్మేదాలో కరగంట. ఒకరా ఇద్దరా విద్యార్థి వీరులు మీరు తెలంగాణ పొరులో నెలరాలి నా తరలు. ఒకరా ఇద్దరా విద్యార్థి వీరులు తెలంగాణ పొరులో, ఒకరా ఇద్దరా విద్యార్థి వీరులు మీరు తెలంగాణ పొరులో నెలరాలి నా తరలు. పడుపులు పత్తి కడుపులు పారుల పదనక్కి పోయిన యుధాలు. ఒక్కరా ఇతరా విద్యార్థి వీరులు మీరు తెలంగాణ పొరులో తరలు. దండిగానే దండు గట్టినళ్ళు దండయాత్రల ముందు నడిచినళ్ళు, దండిగానే దండు గట్టినళ్ళు. కరిమీనగరు పిల్లలురా కరిమీనగరు పిల్ల